మనం పుట్ట గొడుగుల కూర తయారు చేస్తాము. పుట్ట గొడుగుల కూర తయారీకి పుట్ట గొడుగులని 4 భాగాలుగా కట్ చేసి తీసుకున్నాను. దీన్ని శుభ్రం చేసి కుక్కర్లో వేస్తూ ఉన్నాను. కొద్దిగా నీళ్లు వేసి ఉప్పు వేస్తూ ఉన్నాను. మిక్స్ చేసుకోవాలి. కుక్కర్ మూత ఉంచి 2-3 విజిల్ వరకు ఉడికించాలి. దీనికోసం కావలసినవి పచ్చిమిరపకాయ, నల్ల మిరియాలు, అల్లము, టమోటా, కొత్తిమీర, లవంగాలు, కొబ్బరి. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేస్తూ ఉన్నాను. దీన్ని నైస్గా పేస్ట్గా చేసుకోవాలి. ఉప్పు, పసుపు. ఇప్పుడు జార్ మూత పెట్టి దీన్ని నైస్గా పేస్ట్గా చేసుకోవాలి. ఏదైతే మనం ఉడికించినామో దాన్ని ఒక పాత్రలో తీసుకుంటూ ఉన్నాను. ఇందులోనే ఏదైతే మనం మిక్సీకి వేసిన పేస్ట్ చేసిన మసాలావి కలుపుతూ ఉన్నాను. కొద్దిగా జార్లో నీళ్ళు వేసి కడిగి ఇందులో కలుపుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో అంటే బాండిలో ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఆయిల్ వేడిన తర్వాత మసాలా మష్రూమ్ మిక్స్ చేసినాక దాన్ని వేసినాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుతూ ఉన్నాను. దీన్ని బాగా ఉడికించాలి. చూడండి, నీళ్ళన్నీ ఇమిడిపోవాలి. ఇంకా కొద్దిగా ఉడికించాలి. చూడండి, డ్రైగా అవుతుంది. ఇది ఉడికింది, నీళ్ళన్నీ డ్రై అయినాయి. దీన్ని నేను సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. పుట్ట గొడుగులకి కూర రెడీ.